Nstv కి స్వాగతం. నా పేరు సుమ. ముందుగా బుల్చిన్లో హెడ్లైన్స్. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విష్ణుమూర్తికి, పార్వతి, పరమేశ్వరులకు అనేక మంది భక్తితో తులసి, మారేడు దళాలతో అభిషేకాలు నిర్వహించి పున్నమి ఉపవాసాలు ఉన్నారు. మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి వారి ఆలయంలో గురువారం నాడు కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం శివాలయంలో భాజా భజంత్రీలతో స్వామివారిని ఆలయం చుట్టూ పల్లకీలో తిప్పి జ్వాలాతోరణం నిర్వహించారు. ఈ జ్వాలాతోరణాన్ని అధిక సంఖ్యలో భక్తులు తిలకించి స్వామివారి విభూతిని ధరించి స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభాల వద్ద ప్రదక్షిణాలు చేసి తులసి, వేప, మారేడు, జమ్మి చెట్ల దీపారాధన చేశారు.